హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రెండ్లెన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, చాలామంది ఐటీ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ ఐటీ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు, పైథాన్ నేర్చుకునే ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, భయ్య పైథాన్ బేసిక్స్ నేర్చుకుని నాకు జాబ్ వచ్చింది, మరి నెక్స్ట్ నేను ఏం చేస్తే బెటరు, పైథాన్లో ఏం నేర్చుకుంటే నా కెరీర్ బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే, ఒకవేళ మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే, యూ కెన్ లెర్న్ పైథాన్. పైథాన్ అయినా జాబ్ అయినా ఏదైనా నేర్చుకోవచ్చు. బట్ రేపు పొద్దున్న మీకు జాబ్ వస్తే ఆఫీస్లో ఏ దాని మీద మీకు కోచింగ్ లేకపోతే ట్రైనింగ్ ఇస్తారనేది మనం చెప్పలేం. బట్ మీరు పైథాన్ నేర్చుకున్న, జావా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అయితే చేంజ్ అవ్వవు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఇంకోటి నేర్చుకోవడం ఈజీ. ఏంటంటే, జావా నేర్చుకుంటే పైథాన్ ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకుంటే జావా నేర్చుకోవడం కొంచెం కష్టమవచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఒక స్టెప్ వేయాలి కాబట్టి, ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ బేసిక్స్ దాకా నేర్చుకున్నారనుకుందాం. సో నేర్చుకున్న తర్వాత, అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఫైల్స్ అక్కడ దాకా నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే డైలమా మీకుంటే, ఒకవేళ మీరు ఫ్రెషర్స్, అంటే మీకు ఓకే ఇంట్రెస్ట్ ఉంది పైథాన్ అండ్ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఫస్ట్ కోడింగ్ సైడ్ అయితే ఏం నేర్చుకోవచ్చు అని మనం చూసుకున్నట్లయితే, మీరు ఆబ్వియస్గా ఫుల్ స్టాక్ వెళ్ళచ్చు. ఫుల్ స్టాక్ అంటే మీ అందరు తెలిసిందే, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట ఫుల్ స్టాక్. సో పైథాన్లో ఫుల్ స్టాక్ వెళ్తే మీకు గ్రోత్ అనేది బాగుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మీకు ఇక్కడ కోడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్స్ ఇన్ కోడింగ్, లేకపోతే నాకు కోడింగ్ అంటే భయం అనుకుంటే, మీరు దీనికి అగెనిస్ట్గా ఉండొచ్చు. లేదా నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే, మీరు ఈజీగా కోడింగ్ అనేది నేర్చుకుని ఫుల్ స్టాక్ వైపు వెళ్ళచ్చు. లేదా నాకు ఫుల్ స్టాక్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది, దాని సిలబస్ అనేది చాలా హ్యూజ్ ఉంది, ఫస్ట్ థింగ్ ఆ సిలబస్ చూడంగా నాకు భయం వేస్తుంది అని మీకు అనిపిస్తే, యూ కెన్ గో ఫర్ డెవలప్మెంట్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళచ్చు. సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎలాంటివి వెళ్ళచ్చు అంటే, మీరు డీజాంగో కానీ ఫ్లాస్క్ కానీ నేర్చుకొని, మీరు డీజాంగో ఫ్లాస్క్ నేర్చుకుని బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళచ్చు. పైథాన్ నేర్చుకున్న తర్వాత, బేసిక్స్ అయిపోయిన తర్వాత డీజాంగో అండ్ ఫ్లాస్క్ నేర్చుకుని బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళచ్చు అన్నమాట. సో ఇలా కాదు. సో ఇక్కడ మీరైతే టూ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారు, కోడింగ్ సైడ్, లేదా నాకు కోడింగ్ కాదు నాకు డేటా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నారనుకుందాం. సో ఈ డేటా సైన్స్ ఎలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయంటే, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా డేటా సైన్స్లో కొంచెం ఆపర్చునిటీస్ అయితే తక్కువ ఉంటాయి. బట్ డేటా ఇంజనీరింగ్ లేకపోతే డేటా అనలిటిక్స్ ఇలాంటి సైడ్లో మనకు ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్. బట్ ఒకవేళ డేటా సైన్స్ వెళ్ళాలంటే, మీరు ఈ రెండు రోల్స్ నుంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని వెళ్ళడం అనేది ఈజీ. లేదా ఒకవేళ మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, మీరు డేటా సైన్స్ వైపు అయితే వెళ్ళచ్చు. బట్ ఒకసారి మీకు డేటా సైన్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే, మీకు మల్టిపుల్ రోల్స్ అనేవి ఉంటాయి, అంటే మీరు డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకుని డేటా సైన్స్ వైపు వెళ్ళాలి. దాంతోపాటు స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అంటే ఎలాంటివి అనేది నేను ఆల్రెడీ చాలాసార్లు పోస్ట్లు అయితే మెన్షన్ చేశాను. సో స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ మీద గ్రిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డేటా సైన్స్ వైపు వెళ్తే మంచి స్కోప్ అయితే ఉంటుంది. బట్ డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, మీరైతే పాండాస్, నంపైస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఇలాంటివైతే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఫుల్ స్టాక్ సైడ్ లేకపోతే కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే డీజాంగో, ఫ్లాస్క్ లాంటివి నేర్చుకోవాలి. అదే డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ లేకపోతే డేటా ఎక్స్ట్రాక్షన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, పాండాస్, నంపైస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ లాంటివి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. టెన్సర్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటే, టెన్సర్ ఫ్లో, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, టెన్సర్ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ వైపు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి. దీంట్లో అయితే మీకు మంచి మ్యాథ్స్ గ్రిప్ అయితే కూడా ఉండాలి, అలాంగ్ విత్ కోడింగ్. ఓకే, కోడింగ్ ఉండాలి, మ్యాథ్స్ గ్రిప్ కూడా ఉండాలి. లేదు నేను కంప్లీట్గా కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, మీరు ఫుల్ స్టాక్ అయినా వెళ్ళచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ అయినా వెళ్ళచ్చు. అండ్ ఇయర్ వైజ్ చూసుకుంటే, ఒక ఫ్రెషర్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఫుల్ స్టాక్, మీకు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మార్కెట్లో స్టార్టప్స్లో ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. లేదు నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను, ప్రజెంట్ నేను ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు ఫుల్ స్టాక్ కానీ బ్యాక్ ఎండ్ కానీ నేర్చుకోవచ్చు. లేదా మీకు 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే, డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ లేకపోతే డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళచ్చు. లేదా మీరు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే డేటా సైన్స్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, మెషిన్ లెర్నింగ్ వైపు అయితే మీరు వెళ్ళచ్చు అన్నమాట. సో ఈ రకంగా మీరు కెరీర్ని చూస్ చేసుకోవాలంటే, ముందు మీరు దేంట్లో స్ట్రాంగ్ అనేది మీకైతే అర్థం అవ్వాలి. అంటే మీరు కోడింగ్లో స్ట్రాంగా, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగా, డేటా అనలిటిక్స్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, డేటా సైన్స్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఫుల్ స్టాక్ సైడ్, వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అనేది మీకు మీరైతే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.